సో పాలినామియల్ అంటే నేర్చుకున్నామా? సో ఆల్జీబ్రాలో పాలినామియల్స్ నేర్చుకున్నాము. పాలినామియల్స్ స్టాండర్డ్ ఫామ్ యొక్క పాలినామియల్, డిగ్రీ ఆఫ్ యొక్క పాలినామియల్ నేర్చుకున్నాము, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ కూడా నేర్చుకున్నాము, అవునా? సో నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఆ పాలినామియల్స్ ని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఓకేనా, ఫస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం. ఎందుకు పక్కన పక్కనే చెప్పుకుంటాం అంటే డిఫరెన్స్ తెలుసుకోవాలా. అడిషన్ అంటే ఎలా చేయాలా, సబ్ట్రాక్షన్ అంటే ఏం చేయాలి, బోత్ ఆర్ సేమ్ క్వశ్చన్స్, అవునా? సో ఏం చేస్తా, ఏం డిఫరెన్స్ అంటే సింపుల్ ఒకే ఒక పాయింటే డిఫరెన్స్, అది చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు ఆల్రెడీ ఆల్జీబ్రా టాపిక్ మీకు ఆల్రెడీ తెలుసు, సెవెంత్ ఎయిత్ నేర్చుకుంటున్నాం. సో అడిషన్ సబ్ట్రాక్షన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఆల్జీబ్రాలో అంటే, ఆ ఆల్జీబ్రా టర్మ్స్ ఉంటుంది కదా, ఆ టర్మ్స్ అనేది లైక్ టర్మ్స్ గా ఉండాలి. ఎలా ఉండాలా, లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అని తెలుసు కదా, ఇప్పుడు 3x అంటే 7x, ఎక్స్ ఎక్స్ వేరియబుల్ దాని యొక్క డిగ్రీ రెండు సేమ్ గా ఉంటే దాన్ని లైక్ టర్మ్స్ అంటాం. వేరియబుల్ సేమ్ గా ఉండాలా, దాని డిగ్రీ కూడా సేమ్ గా ఉండాలా. 7x చెప్పేసి అది 7x స్క్వేర్ చెప్తే బోత్ ఆర్ లైక్ టర్మ్స్ అవుతుందా అంటే బోత్ ఆర్ అన్లైక్ టర్మ్స్. వేరియబుల్ ఓకే బట్ డిగ్రీ ఏమైపోతుంది, అలా చేంజ్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటే అడిషన్ సబ్ట్రాక్షన్ మనం చేయాలంటే ద టర్మ్ షుడ్ బి లైక్ టర్మ్స్, ద టర్మ్ షుడ్ బి లైక్ టర్మ్స్, లైక్ టర్మ్స్ కూడా చేయాలి. సో ఓకే, ఇప్పుడు చూద్దాం అడిషన్ ఆఫ్ పాలినామియల్ చూసినట్టు గివెన్ ఎగ్జాంపుల్ 3.4 గివెన్ పాలినామియల్ p ఆఫ్ x ఇచ్చాడు, రెండు పాయింట్స్ ఇచ్చాడా, ఇది ఏం చేయాలి మనము అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలంటే ఫస్ట్ పాలినామియల్స్ బాగా అబ్జర్వ్ చేయండి, కంపల్సరీ మా పాలినామియల్స్ ఏం చేయాలంటే స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాలి. ఏం చేయాలా, స్టాండర్డ్ ఫామ్. మీకు స్టాండర్డ్ ఫామ్ అంటే తెలుసు కదా, ఏమి ఆ యొక్క పవర్స్ డిగ్రీస్ ఉంది కదా, దాని ఒక ఆర్డర్ గా రాసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా, ఇప్పుడు అలా చూసినాం ఫస్ట్ టూ ఇక్కడ 1 3 ఇది 0 ఏమైనా ఏముంటాడా 0 ఎక్స్ పవర్ 0 అని చెప్తామా, సరే అప్పుడు హైయెస్ట్ ఏమే అడిషన్ చేయాలి. ఇప్పుడు మనము మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు p ఆఫ్ x ప్లస్ q ఆఫ్ x చేస్తున్నాం, అవునా? సో ఫస్ట్ p ఆఫ్ x ఏమి దీనికి స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ ఏమి 2x³, మళ్ళీ ఏమి x² టర్మ్ రావాలా, ఏమి 4x² మళ్ళీ x టర్మ్ వచ్చి మైనస్ 3x ప్లస్ 5. ఓకేనా, నెక్స్ట్ ఏమి క్యూ ఆఫ్ ఎక్స్. సో క్యూ ఆఫ్ ఎక్స్ ఆర్డర్ ఏమైనా ఉందనుకుంటా ఉంది, బట్ ఇక్కడ ఎలా రాసుకోవాలంటే ఆ టర్మ్స్ నేరుగానే రాసుకోవాలా. ఎక్కువ మామూలు మళ్ళీ ఫస్ట్ నుంచి సాగిపోద్దు, ఇదేమో క్యూబ్ టర్మ్ కానీ ఇప్పుడేది ఏమి స్క్వేర్ టర్మ్, అవునా కదా? అప్పుడు ఈ స్క్వేర్ టర్మ్ ఈ స్క్వేర్ టర్మ్ ఇద్దరు లైక్ టర్మ్ అవుతుంది, దీని కింద కరెక్ట్ గా రాసుకోవాలి, ఇదే ఇంపార్టెంట్, అర్థమవుతుందా? అప్పుడు సెకండ్ పాలినామియల్ రాసేటప్పుడు ఆ లైక్ టర్మ్స్ క్లియర్ గా రాసుకోవాలి మనం. ఆ టర్మ్స్ చూడడానికి ఎలా ఉండాలి, అప్పుడు లైక్ టర్మ్, అప్పుడు ఎక్స్ స్క్వేర్ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది ఇది రాసుకోవాలా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ టర్మ్ కదా నెక్స్ట్. సో 2x కాన్స్టెంటేనా, అడిషన్స్ అనేది ఓన్లీ కోఎఫిషియన్స్ నే చేయాలా. ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ పవర్ 4 రాయి ఉంది, చెప్పే అర్థమవుతుందా? ఈ వేరియబుల్ అట్నే రాసేవాళ్ళ, ఇది కోఎఫిషియన్స్ మాత్రమే అడిషన్ చేసి రాయాలా. ఓకేనా, ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్, కానీ ఇక్కడ -3 + 2, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వస్తే డిఫరెన్స్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, అవునా? అప్పుడు 3 గా 2 పోతే 1, ఎక్స్ టర్మ్ కాబట్టి ఎక్స్ అని రాయాలా, ఎక్స్ ఎక్స్ 2x అని రాయకూడదు. ఓకేనా, ఇప్పుడు 3 గా 2 పోతే 1, ఇప్పుడు సింపుల్ ఏమొస్తుంది రా మైనస్, ఎందుకు బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్. సో బోత్ ప్లస్, 4 + 5 + 4 ఇదిగా అడిషన్. ఓకేనా, సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఏమవుతుంది, సేమ్ అదే స్టెప్స్ రాసుకో. సో p ఆఫ్ x మైనస్ సబ్ట్రాక్షన్ ఆల్సో you have to write the given polynomials in standard form.
అర్థమవుతుందా? స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాలి ఫస్ట్. సో స్టాండర్డ్ ఫామ్ లేదు ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్ అవునా? అప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఏమి? 2x³ + 4x² - 3x + 5. నెక్స్ట్ ఏమి? మైనస్ q ఆఫ్ x. ఇప్పుడు q ఆఫ్ x అంటే మీ ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్ లో ఉంది కదా, అట్నే రాసుకో. అది ఎలా రాయాలి తెలుసు కదా, లైక్ టర్మ్స్ నేరుగా రాసుకోవాలి. అప్పుడు ఏమి? x² + 2x + 4. ఇప్పుడు ఏం చేయాలి మనము? సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు అడిషన్ కి సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ ఏమని చూస్తే, అడిషన్ రెండు రాష్ట్రం అక్కడ డైరెక్ట్ గా చేసామా, కానీ సబ్ట్రాక్షన్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కింద ఉండే పాలినామియల్ కి సింబల్స్ చేంజ్ చేయాలి. అదిదా ఇంపార్టెంట్, అదిదా డిఫరెన్స్ అడిషన్ కి సబ్ట్రాక్షన్ కి సింబల్స్. ఇది ప్లస్ ఎక్స్ స్క్వేరా కాబట్టి ప్లస్ కాబట్టి దీన్ని ఏం చేయాలా? ఇది ప్లస్ 2 కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? +4 కాబట్టి సపోజ్ ఇది మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలా, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలా. అదిదా డిఫరెన్స్, ఇంకేం లేదు. అర్థమైందా? అడిషన్ కి సబ్ట్రాక్షన్ కి అప్పుడు మనం ఈ సింబల్స్ దా ఇక్కడ యూజ్ చేయాలి. దీని నుంచి నార్మల్ గా చేయడం. సో ఇక్కడ ఏం లేదంటే మీకు 0 చెప్పుకున్నా, మీరు డైరెక్ట్ గా అట్నే రాసండి 2x³. ఇప్పుడు +4 - ఏమిటి ఏమంటావు? 1. ఇప్పుడు +4 - 1 డిఫరెంట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు 4 లో 1 పోతే 3. ఏం టర్మ్ అది? x² టర్మ్. అప్పుడు ప్లస్సా మైనసా? మైనసా ప్లస్సా? ప్లస్. సో ఎస్, మైనస్ ఏం కాదు అన్న, ప్లస్. ఎందుకు? బిగ్ నెంబర్ కి ప్లస్ ఉంది. ఇది 1 కి మైనస్, బిగ్ నెంబర్ ఏమప్పుడు? 4 ప్లస్ కాబట్టి +3x². ఓకే, -3 ప్లస్ మైనస్ తీసుకోవాలా? మైనస్. ఈ సింబల్స్ చేంజ్ చేసిన తర్వాత సింబల్ మనం కౌంట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు -3 - -2 - -3 - 2. సో 2 +2 ఉంటే ఏం చేస్తామా? అడిషన్ చేసి ప్లస్ పెడతామా? అదే విధంగా మైనస్ ఉన్నా కూడా అడిషన్ చేసి మైనస్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అడిషన్ చేయాలి. అప్పుడు -3 - -2 అంటే 2 + 3 + 2 ఏం టర్మ్? ఎక్స్ టర్మ్ కాబట్టి ఎక్స్ అట్నే. అప్పుడు 2 - ఉన్నప్పుడు ఇది కూడా ఏమైపోతుంది? మైనస్. +2 ఉంటే అడిషన్ చేసి ప్లస్ పెడతాం కాబట్టి మైనస్ ఉన్నా కూడా అడిషన్ చేసి మైనస్ పెట్టాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలా? బిగ్ నెంబర్ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. ప్లస్ ఉంటే ప్లస్ పెడతాం, మైనస్ ఉంటే మైనస్. సో ఓకే, సో ప్లస్ ఇక్కడ ఏమి మైనస్, డిఫరెంట్ సింబల్స్. అప్పుడు ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా. 5 లో 4 పోతే 1, ప్లస్ మైనసా? ఎందుకంటే బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి. సో ఇదిలా ఏమి సబ్ట్రాక్షన్ ఆఫ్ పాలినోమియల్. అర్థమైందా? సో రెండింటి డిఫరెన్స్ ఏమని చూసినామంటే బోత్ సేమ్, అడిషన్ సబ్ట్రాక్షన్ బోత్ సేమ్. ఓన్లీ 1 డిఫరెన్స్ ఉంది, అది ఏమంటే ఇక్కడ సింబల్స్ చేంజెస్ మాత్రమే డిఫరెన్స్. సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ అంటే ఆ సెకండ్ పాలినామియల్ కి సింబల్స్ అనేది చేంజ్ చేయాలా. అర్థమైందా? ఇద్దాం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా? Subscribe for new videos.